హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఫైనల్లీ ఓమ్ భీమ్ బుష్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇట్ వాస్ అన్ వాచబుల్ ఎంటర్టైనర్ అంటే మీకు మరీ లాజిక్స్ అయ్యి కావాలి అని అనుకుంటే కొంచెం ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు అంటే టైటిల్లో చెప్పినట్టే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ లాజిక్లు పట్టించుకోకుండా చూస్తే ఈ మూవీ మీకు నచ్చే ఛాన్స్ ఉంది ఈవెన్ ప్రమోషన్స్ లో కూడా ఎవరు టచ్ చెయ్యలేని ఒక పాయింట్ ని టచ్ చేసామని చెప్పారు అది మీకు క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ లో అలా రివీల్ అవుద్దన్నమాట అనమాట అది కూడా చాలా మంచి పాయింట్ అని చెప్పాలి ఇండప్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ష ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన న్యూస్ త్రీ ఫ్యాక్ట్స్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్స్ లో పిన్ చేసి పెట్టాను ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి అది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దాన్ని కూడా ఇంకా సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏటో చెప్తాను వినేయండి ముగ్గురు ఫ్రెండ్స్ బ్యాంక్ బ్రోస్ అన్న పేరు పెట్టుకుని ఒక ఊర్లోకి ఎంటర్ అవుతారు ఊర్లోని సంపంగి మహల్ అనే ఒక మహల్ ఉంటుంది ఆ మహల్లో ఒక దెయ్యం ఉంటుంది దానికి తోటి నిధి కూడా ఉంటుంది సో ఆ నిధిని వెతకడానికి అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తారు ఇదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ మెయిన్ ప్లాట్ ఏంటో చెప్పడానికి ప్రయత్నిస్తారు అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమవుద్దు అనేది మనం గెస్ట్ చేస్తాం అన్నట్టుగానే మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుద్ది ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు సంపంగ మహల్ లోకి వెళ్ళిన తర్వాత ఆ నిధి కోసం వాళ్ళు వెతికే ప్రయత్నమే సెకండ్ హాఫ్ మొత్తం బేసిక్గా మూవీ ఎలా తీసారంటే కంప్లీట్లీ ఎంటర్టైన్ అవ్వడానికే జస్ట్ నవ్వుకోవడానికే అన్నట్టుగా తీసారన్నమాట సో మోస్ట్లీ ఏంటంటే అసలు లాజిక్స్ గురించి అస్సలు పట్టించుకోకూడదు మేబీ అందుకేనేమో టైటిల్లో కూడా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని చెప్పి పెట్టేశారు సో లాజిక్స్ గురించి ఎలా కూడా పట్టించుకోకుండా మనం మూవీ చూస్తే డెఫినెట్లీ మూవీలో వచ్చే కామెడీ సీన్స్కి మనం ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతాం ఏంటంటే ఎస్పెషల్లీ రాహుల్ రామకృష్ణ గారు శ్రీ విష్ణు గారు అలాగే ప్రియదర్శ్ గారు వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ ఆ పర్ఫార్మెన్స్లో ఉండే ఎనర్జీ బాగా నచ్చింది అండ్ ఫస్ట్ లోని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట అంటే బర్త్డే అని చెప్పేసి ఆ సీక్వెన్స్ ఒకటి బాగా నచ్చింది అంటే ఆ పర్టికులర్ సీక్వెన్స్లోనే కామెడీని బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే రాహుల్ రామకృష్ణ గారు అలాగే ప్రియదర్శ్ గారు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారన్నమాట ఈ సంపంగ మహల్లోనే అంటే దెయ్యం కనిపించడం అలాగా అండ్ ఆ సీక్వెన్సెస్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించాయి నాకు కొన్ని పోర్షన్స్ లో ఏంటంటే కామెడీ కొంచెం ఓవర్ డోస్ అయినట్టుగా అనిపించింది అండ్ అక్కడక్కడ లైట్ గా స్లో అవుతుందేమో అన్న ఫీలింగ్ ను కూడా క్రియేట్ చేసింది ఆల్సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువ అయినట్టుగా అనిపించింది బట్ ఈ సినిమా విషయంలో దేనికైనా మెచ్చుకోవాలి అని అనుకుంటే సెకండ్ హాఫ్ లోని వాళ్ళు టచ్ చేసినటువంటి ఒక సెన్సిటివ్ అండ్ బోల్డ్ టాపిక్ అది ఇప్పుడు చెప్తే మీకు కొంచెం స్పాయిలర్ లా ఉంటుంది కాబట్టి నేను చెప్పను బెటర్ మీరు థియేటర్ లో చూస్తేనే మీకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట బట్ ఏంటంటే సినిమాలోని ఆ టాపిక్ని మనం చూసిన తర్వాత అది మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రీ క్లైమాక్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ టాపిక్కి అండ్ ఈ మూవీ యొక్క జాండ్రకి ఆ ఇంటర్ లింక్ అనేది అసలు కుదరలేదు అంటే ఫస్ట్ హాఫ్ నుంచి కామెడీతో ఎంటర్టైనింగ్గా తీసుకొచ్చి ఒక్కసారిగా అంత సెన్సిటివ్ టాపిక్ని చూపించేసరికి కొంతమందికి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోవచ్చు అని అయితే అనిపించింది ఒకవేళ క్లైమాక్స్లో వాళ్ళు చెప్పినటువంటి ఆ పాయింట్కి మీరు కనెక్ట్ అయ్యి ఎమోషన్కి బాగా కనెక్ట్ అయ్యారు అనుకోండి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాయింట్ గురించి డెఫినెట్లీ ఆలోచిస్తారు సో ఇప్పుడు మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్ శ్రీ విష్ణు గారు రాహుల్ రామకృష్ణ గారు ప్రియదర్శ్ గారు రాహుల్ రామకృష్ణ గారు కామెడీకి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎస్పెషల్లీ అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు ఓకే కానీ సాంగ్స్ అయితే లైట్ తీసుకోండి అవి ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నట్టుగాను వచ్చాయి అలాగని చెప్పి మరీ అంత క్యాచిగా కూడా లేవు టెక్నికల్గా చూసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ కూడా మంచిగా ఉంది అండ్ ఎడిటింగ్ కూడా బాగుంది డైరెక్టర్ శ్రీహర్ష గారు ఏంటంటే మూవీని కంప్లీట్లీ కామెడీతో నింపేయాలని చెప్పి ప్రయత్నించారు ఆయన ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారని చెప్పాలి కానీ కొన్ని చోట్ల మాత్రం అంత హెవీగా అయితే వర్క్ అవ్వలేదు బట్ ఫ్యూ పోర్షన్స్లో మాత్రం డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ లాస్ట్లో వాళ్ళు చెప్పిన ఆ పాయింట్ కూడా బాగుంది ఇన్ఫ్యాక్ట్ నాకు మూవీలో కామెడీ కంటే ఆ లాస్ట్లో చెప్పినటువంటి ఆ పాయింటే బాగా గుర్తుండిపోయింది ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు వాచబుల్ అనిపించింది మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఇప్పుడు ఏంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే బెటర్ మీరు ఎక్కువగా ఫ్రెండ్స్తో వెళ్తే బాగుంటుంది ఇంకొంచెం ఎంజాయ్ చేయగలరు ఈ మూవీలో కామెడీకి ఇంకా లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తానంటేనే ఈ కామెడీకి మీరు ఎంజాయ్ చేయగలరు అబ్బాయి అవన్నీ కాదు మాకు లాజిక్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళండి ఇంకా మంచిది సరే అయితే మీరు ఈ మూవీ చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్లీకి కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోవద్దు కొడతను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఉంటాను మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓంటుందండి టేక్ కేర్ అండ్ బై బాయ్